మాత్రే నమ పంతొమ్మిదవ రోజున పారాయణం చేయవలసిన కార్తీక పురాణంలోని ఏడు ఎనిమిది అధ్యాయాలను విందాం ఈ అధ్యాయాలలో కార్తీక వ్రతస్థుల నియమాలను గురించి ఉద్యాపన విధిని గురించి వివరించారు ఏడవ అధ్యాయం నారదుడు మృదు మహారాజుతో చెప్తున్నాడు కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలను చెప్తాను విను ఇలా చెప్పసాగాడు కార్తీక వ్రతస్థుడు నేల మీద పడుకోవాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి గేదె ఆవుల యొక్క పాలను మాత్రమే ఆరగించాలి తీర్థయాత్ర సందర్శనాన్ని చేసుకోవాలి ఆకులలోనే భోజనాన్ని చేయాలి నాలుగో జామున తినడం అత్యంత శ్రేయస్కరం దీక్షా రోజులలో అభ్యంగన స్నానం చేయరాదు ఒక్క నరక చతుర్దశి నాడు మాత్రం చేయవచ్చును దేవతలను బ్రాహ్మణులను గురువులను రాజులను స్త్రీలను గోవ్రతస్తులను దూషించకూడదు పరులకు ద్రోహం చేయకూడదు శ్రీహరికి ఇష్టమైన సేవలనే చేయాలి పరులు పెట్టిన అన్నమును దొంగలించిన ఆహారాన్ని నువ్వుల నూనెను అవిసె నూనెను విసర్జించాలి మాంసము తేనె రేగి పండ్లు నల్ల ఆవాలు మత్తు పదార్థాలను తీసుకొనకూడదు ఎందు పూటకూల ఎందు భుజించకూడదు చద్ది అన్నాన్ని తినకూడదు హీనధాన్యాలతో చేసిన వంటలు తినరాదు ఆవు గేదెల యొక్క పాలను తప్ప మరే ఇతర పాలను పాల పదార్థాలను సేవించకూడదు నిమ్మ ఆమ్ల సంబంధ పదార్థాలను మాంసపు పొడులను తినరాదు బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను భూజాత లవణాలను విసర్జించాలి రాగి పాత్రలలో ఉంచిన పంచగవ్యం దైవానికి నివేదించబడని అన్నం మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి కనుక వాటిని విసర్జించాలి విష్ణువ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాకుడుకాయ పుచ్చకాయలను విసర్జించాలి బహిష్ఠులతోనూ మ్లేచ్చులతోనూ వ్రత నిందాపరులతోనూ సంభాషించకూడదు ఒకసారి వండి మరలా ఉడికించిన అన్నాన్ని కాని ఇతరుల ఎంగిలి కాని కాకి తాకిన ఆహారాన్ని కానీ మాడు పట్టిన అన్నాన్ని కానీ అపరిశుభ్రమైన ఆహారాన్ని కానీ తినకూడదు తన శక్తి కొలది విష్ణు ప్రీతికై సేవలను చేయాలి గుమ్మడి వాకుడు సురుగుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుచ్చ కొబ్బరికాయ ఆనప చేదుపొట్ల రేగు వంకాయ ఉల్లి వీటిని పాడ్యమి ఆదిగా పరిత్యజించాలి కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగువలే పారిపోతారు వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు కాబట్టి యజ్ఞయాగాదుల కన్నా కూడా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి విష్ణుజ్ఞ వశపర్తులైన ఇంద్రాదులందరూ రాజును సేవకులు కొలిచినట్లుగా ఈ కార్తీక వ్రతస్థుణ్ణి సేవిస్తారు విష్ణు వ్రతాచరణ పరులు ఎక్కడైతే పూజించబడుతూ ఉంటారో అక్కడి నుండి గ్రహ భూత గణాలన్నీ కూడా వెళ్ళిపోతాయి యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యం కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు ఈ జీవితాన్ని ప్రక్షాళన చేయగల శక్తి ఒక్క కార్తీక వ్రతానికి మాత్రమే ఉందని గ్రహించాలి ఏడవ అధ్యాయం సమాప్తం ఎనిమిదవ అధ్యాయం పృథు చక్రవర్తికి కార్తీక వ్రత నియమాలను గురించి వివరించి చెప్పిన నారదుడు ఉద్యాపన విధిని గురించి ఇలా చెప్తున్నాడు విష్ణు ప్రీతి కోసము వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపన చేయాలి ముందుగా తులసిని స్థాపించి దాని చుట్టూ నాలుగు ద్వారాలు ఉండేటట్లుగా మండపాన్ని తయారు చేసుకొని చుట్టూ తోరణాలతో దానిని అలంకరించాలి ఆ నాలుగు ద్వారాల వద్ద నాలుగు మట్టి బొమ్మలను ద్వార ఉంచాలి వారి సుశీల పుణ్యశీల జయ విజయులు అనుకోవాలి వీరిని ప్రత్యేకంగా పూజించాలి ఆ తర్వాత సర్వతోభద్రం అనే అలంకారాన్ని తులసి మొదట్లో నాలుగు రంగుల ముగ్గులతో వేయాలి మండపం మధ్యలో నారికేల సంయుక్తము పంచరత్న సమన్వితమైన కలశాన్ని ప్రతిష్ఠించాలి శంఖచక్ర పద్మ గధాధారి అయిన లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణ ప్రతిమను ఉంచి పూజించాలి ఇంద్రాది దేవతలను అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల భక్తితో ఏకాగ్రచిత్తుడై భక్తి ప్రపత్తులతో శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి కనుక ఆ రోజున నిర్మల భక్తితో ఏకాగ్రచిత్తుడై భక్తి ప్రపత్తులతో ఉపవాసం ఉండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి గురుముఖతగా పూజించినచో విశేష ఫలము పొందగలరు కావున శ్రీహరిని ముందుగా ఆవాహన చేయాలి ఆయనను షోడోపచారాలతో పూజించి ఆయనకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలను నివేదించాలి గీతావాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి విష్ణువును సేవించి మరునాడు ప్రాతకాలమే లేచి కాలకృత్యాలను తీర్చుకొని నిత్యక్రియలను ఆచరించాలి నిష్కల్మ చిత్తుడై హోమం చేసి బ్రాహ్మణులకు సమారాధన గావించి దక్షిణ తాంబూలాదులతో వారిని సంతృప్తి పరచాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి విష్ణు పూజ చేసినవాడు తప్పక వైకుంఠాన్ని పొందుతాడు ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించుట చేత నేను విష్ణు అనుగ్రహంను పొందేదనుగాక ఈ వ్రతాచరణం వలన గత ఏడు జన్మలలోని నా పాపాలన్నీ కూడా నశించునుగాక నా కోరికలు తీరి నా గోత్రము అభివృద్ధి చెందునుగాక అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి వారి చేత తదాస్తు అని దీవించబడి వారి ఆశీర్వాదాలను పొందాలి బంగారపు కొమ్ములతో అలంకరించబడిన గోవును గురువుకు దానం ఇవ్వాలి అటు తర్వాత యథాశక్తి అన్న సంతర్పణ గావించి సజ్జనులతో సహపంక్తి భోజనం చేయాలి ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహమందలి ఏడు ఎనిమిది అధ్యాయములు పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం ఇరవై రోజున పారాయణం చేయవలసిన కార్తీక మహత్యంతో మళ్ళీ కలుద్దాం సుఖిన భవంతు ధన్యవాదాలు